నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రావూరు గ్రామంలో మంగళవారం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఆయన్ను మంగళ హారతుల నడుమ ఆహ్వానం పలికారు. అనంతరం కాకాని గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అన్ని అర్హతలు ఉండి కూడా సంక్షేమ పథకాలు ఎవరికైనా అందడం లేదా అని ఆరా తీశారు. పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. గిట్టుబాటు ధర పంట బీమా కల్పించడంతో రైతుకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు, వాలంటీర్లు, గ్రామస్తులు మనకి 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు లబ్ధి పొందేటువంటి అవకాశం. అంటే దాదాపుగా ఒక కుటుంబం ఆవరేజన 6 లక్షల రూపాయలు అంటే 4 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం నెలకి దాదాపుగా 15,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించి లబ్ధి పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకొని ఈరోజు మరొక ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు రైతాంగానికి సంబంధించి పండించుకునేటువంటి పంటకి గిట్టుబాటు ధర కన్నా ఈరోజు అధికంగా దాదాపుగా 15-20% అధికంగా అమ్ముతున్నాయి. పాపం రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రభుత్వం సంతోషంగా ఉంది, మేమందరం ఆనందంగా ఉన్నాం. పాపం తెలుగుదేశం పార్టీ నాయకులకి కంటి మీద కునుకు లేకుండా పోయాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం, అన్ని విధాలు అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా ఈరోజు ప్రజల ముందుకు కల్పిస్తున్నాయి. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడారని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్య అందరిది అయిపోయింది, మమ్మల్ని అందరినీ తిట్టారు, ఇబ్బంది లేదు, మాట్లాడితే పాపం అనేవాళ్ళు భాష బాగుండాలి అని చెప్పి చెప్పేవాడు. భాషా సామ్రాట్, ఎంత బ్రహ్మాండంగా భాష ఉండాలని చెప్పి చెప్పేవాడు. గతంలో ఒకసారి రమణ దీక్షితులు పాపం నిద్ర లేస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళని మొక్కలు వేసిన వారికి తగిలించాలా అన్నాడు. అది మంచి భాష ఏమో నాకు తెలియదు. అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించి మీరు జీతాలు నోకటం లేదా అని అడుగుతున్నాడు. అంటే అది మంచి భాష అనుకుంటే, ఉద్యోగస్తులను బెదిరించి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే ఆ పప్పులు అడుకో. అధికారంలో ఉన్నప్పుడే లెక్క చేయలేదు, అధికారం లేనటువంటి వాడు. మామూలుగా ఏంటంటే అన్ని పాములు ఆడితే ఏలికి పాము కూడా బొస కొట్టింది అన్నట్టుగా పాము ఈరోజు ఏలికి పాము లాంటి వాడు, దేనికి పనికిరానటువంటి వాడు. ఆ ఏలికి పాము కూడా ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం, కొన్ని పత్రికలు రాయించుకొని సంతోషపడడం తప్ప ఉపయోగం లేదు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇది నా సొంత మండలం, సొంత గ్రామం. ఈ గ్రామాలకు సంబంధించి అన్నిటికీ అండగా నిలుస్తాం. సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది నా సొంత నియోజకవర్గం. ప్రతి ఒక్కడు నా కుటుంబ సభ్యుడు లాంటి వాడు. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రామాల సంబంధించినటువంటి అభివృద్ధి, ఈ గ్రామాల ప్రజల సంక్షేమమే జయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.